గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ నవీనా. సో ఈరోజు మేము వాట్ఫర్డ్లో ఉన్న ఇస్కాన్ గుడికి వెళ్తున్నాము. అండ్ ఐఎమ్ వేరింగ్ దిస్ బ్యూటిఫుల్ హాఫ్ శారీ విచ్ ఇస్ లైక్ యెల్లో అండ్ గ్రీన్ అండ్ ఇట్ లుక్స్ సో ప్రిటీ. అండ్ ఐమ్ ఆల్సో వేరింగ్ చెంప శబరాలు. అండ్ ఇవి మా మమ్మీ పెళ్ళప్పుడువి, దిస్ ఆర్ మై మమ్మీ మ్యారేజ్ చేసుకున్నప్పుడువి. అండ్ దే ఆర్ సో ప్రిటీ. సో యా, లెట్స్ గో నౌ. సౌండ్ వినిపిస్తుందా మీకు? ఓకే, అందరం రెడీ అయిపోయినా. మమ్మీ కోసం జస్ట్ బ్రేక్ఫాస్ట్ క్యారీలో ఒకటి పెట్టుకున్నా. నేనైతే నా బ్రేక్ఫాస్ట్ తినేసా, మమ్మీ ఒక్కటే తినలేదు. అందుకే వి టుక్ హర్ ఇన్ ద క్యారీ బాక్స్ కార్లో తినొచ్చు అని చెప్పి. ఆల్రెడీ లేట్ అయిపోతున్నాము, టైం 9:20 అవుతుంది, 11 కంతా రీచ్ అయిపోవాలి. 1 అవర్ డ్రైవ్ ఉంది, సో వీ నీడ్ టు హరీ నౌ. వెయిట్, హెల్ వాళ్ళు పిలుస్తా. మమ్మీ రా. ఓకే గైస్, నేనైతే ఆల్మోస్ట్ ఒక 1 అవర్ జర్నీ చేసిన తర్వాత ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఇంకొక 5 మినిట్స్లో రీచ్ అయిపోతామన్నమాట. మీకు నేను లొకేషన్ చూపిస్తాను ఇక్కడ చుట్టూ. చూడండి ఇలా ఉంటుంది. పైగా ఈరోజు వెదర్ కూడా చాలా బాగుంది, ఫుల్గా సన్నీ సన్నీగా ఉంది. మేము రీచ్ అయిపోయామన్నమాట. ఇప్పుడు గోశాలకి వెళ్తున్నాము. ఎండ తుక్కు లేపుతుంది. ఈ పక్క లైటింగ్ వల్ల అట్లా కనిపిస్తుంది, మీకు చూపిస్తా. ఇక్కడంతా కార్ పార్కింగ్ చేసామన్నమాట. అండ్ ఇది వచ్చేసి గోశాల. ఇక్కడ రాగానే ఇలా కావు బొమ్మలు ఉన్నాయి. ఇది ఆవుకా? ఎందుకు? సరే తీసుకున్నాను. ఇదండి మా తుషి. ఇక్కడ చూసారా, కౌస్ అన్నీ ఉన్నాయి. వాళ్ళని క్లీనింగ్ చేస్తూ నీట్గా చూసుకుంటున్నారు ఈ కౌస్ని. మేము ఇక్కడ కౌల్కి ఫీడ్ చేసేకి వెళ్తున్నాం అన్నమాట. అయ్యమ్మ స్వామి, ఏంటి ఇవి వైలెంట్గా ఉన్నాయి ఎందుకు? అన్ని పెట్టేకి తుషి, నాకు ఒక్కటి కావాలి ఫోటో తీసుకుని. చీ భద్రం తుషి. ఇక్కడ ఆవులకి పాలు తీసుకుంటున్నారు. లేదు, చేత్తోనే. వాళ్ళు చేయి వాష్ చేసుకుని చేత్తోనే తీసుకుంటున్నారు. వాటికి నెప్పి లేకుండా వచ్చింది, నాకు కనిపించట్లేదు. అవును, వస్తున్నాయి. అండ్ ఇక్కడ ఫుడ్ చేస్తున్నారు, వెరీ నైస్. షాప్కి వెళ్తున్నామా? ద గోకుల్ షాప్ అంటే చూడండి. ఇక్కడ బొమ్మలు ఉన్నాయి, కౌల్స్ ఉన్నాయి. పెద్ద కృష్ణ కదా, మా చిన్న కృష్ణ అనుకున్నా. చిన్న కృష్ణ ఇది తీసుకున్నావా? పూజ రూమ్ లోకి పెట్టుకోవచ్చు. ఆల్సో ఈ సూన్ చూడండి, యాపిల్ చెట్టు. ఇక్కడ నీట్గా బుద్ధాలు రెడ్గా పండాయి. ఇప్పుడు మా మమ్మీ శారీ బ్యూటిఫుల్గా చూపిస్తాను మీకు. రా, బాగుంది, చాలా బాగుంది. తుషి అండ్ డాడీ. ఆల్సో డ్రెస్లో చిన్న అడ్జస్ట్మెంట్ జరిగితే మమ్మీ చేస్తుంది. సెట్ అయిపోయింది, పదండి పోదాం ఇంకా గుడికి. మమ్మీ అంటేనే మ్యాజిక్ అంట. లెట్స్ గో. ఇదిగోండి, ఇదంతా గుడికి వెళ్ళే దారి అన్నమాట. సో ఇలా వెళ్తే గుడికి వెళ్తాం. ఎక్కడంటే నీట్గా పూలన్నీ పెట్టి, ఇట్స్ వెరీ నైస్. ఇంత గార్డెన్ లాగా, వెరీ వెరీ ప్రిటీ. ఇక్కడ ఇంకొంచెం గిఫ్ట్ షాప్స్ ఉన్నాయి. ఇది కూడా ఇంకొక షాప్, గిఫ్ట్ షాప్. చూడండి, రీచ్ అయిపోయాం గుడికి. కృష్ణ, రామ, హనుమాన్ అందరు ఉన్నారు. వెరీ బ్యూటిఫుల్. అట్లా ఇద్దరు ఉన్నారా? చూడండి
చూడండి, నేను ఇప్పుడే ఇలా పెట్టుకున్నా కళ్ళ దగ్గర. సో ప్రిటీ కదా, పెట్టుకోవాలి ఇక్కడ పెట్టారు. ఓకే, సో ఇప్పుడు ప్లాన్ ఏంటంటే, నేను నీతి బొట్లన్నీ పెట్టుకున్నా కాబట్టి వీ గోనా గో టు అ టూర్ అన్నమాట. గంట సేపు టూర్ తీసుకుని మళ్ళీ ఫుడ్ తినేసి అండ్ దెన్ విల్ సీ వాట్ వీ కెన్. సో ఇప్పుడైతే టూర్ తీసుకుందాం, ఫుల్ ఆశ్రమం టూర్ అంతా తీసుకుందాం. గైస్, నౌ వి ఆర్ ఇన్ ద టూర్ అండ్ నౌ వి గోనా లుక్ ఎట్ శ్రీ. Okay, now we're going to look at Sri Srila Prabhupada room in those days. You know, they've still preserved it and it's magical. Let's go and see it. This is like a cute museum. This is where all the stuff is used. It's like the Puja Mandapam. His chair. This is his bedroom. Beautiful. This is all the stuff he's used, guys. ఇది ప్రభుపాద్ ఉన్న టబ్ అన్నమాట. వాళ్ళు స్నానం చేసుకున్న వుడెన్ స్టూల్, ఇంకా తను యూజ్ చేసిన లోత, అవన్నీ కూడా అక్కడ ప్రిజర్వ్ చేశారు వాళ్ళు. అండ్ ఇదంతా తను యూజ్ చేసిన సామాన్లు అన్నమాట. షేవింగ్ సెట్స్ అండ్ అక్కడ కొన్ని మెడిసిన్స్, అవన్నీ తన జ్యువెలరీ అంతా ప్రిజర్వ్ చేశారు వాళ్ళు ఎంత బ్యూటిఫుల్గా. సో ఇది శ్రీ ప్రభుపాద బెడ్రూమ్ అన్నమాట. ఇక్కడ వాళ్ళు యూజ్ చేసిన బెడ్, తను యూజ్ చేసిన చైర్, దే హావ్ ప్రిజర్వ్డ్ ఇట్ సో బ్యూటిఫుల్లీ అండ్ వీ హ్యావ్ టు బి వెరీ రెస్పెక్ట్ఫుల్ ఆఫ్ దీస్ గైస్. వాళ్ళు యూజ్ చేసిన బుక్స్ అన్నీ ఇక్కడ చాలా నీట్గా ప్రిజర్వ్ చేశారు. And they have this divine feeling towards this area, which is so beautiful. It's just so beautiful. Okay, ma darshanam ayipindi. Mem lok the room chusamu. It is so well preserved. It's so beautiful. It has some positive kind of energy in there and it's just so magical, guys. Me tappakunda visit cheyandi. It's in Watford. 100% recommended. It's just awesome. And akkada chusara photos anta preserve chesaru and it's just magical. It's just magical. దర్శనం ఇప్పుడే అయిపోయింది అండ్ ఇంక అడుగానంకి వెళ్తున్నాము. వెళ్ళి తినేసి మళ్ళీ మాట్లాడుకుందాం. ఇదంతా అన్నదానం చేసే ప్లేస్ అన్నమాట. ఓకే, ఇది ప్రసాదము. ఓకే, మేము వెళ్ళి ఫుడ్ కొనుక్కొచ్చినాము అండ్ మేము ఏమేమి కొనుక్కున్నామో చూపిస్తాం మీకు. సో ఫస్ట్ సాస్లన్నీ కింద పెట్టేస్తా. ఇది వచ్చేసి వెజిటేబుల్ పిజ్జా, చిన్న పిజ్జా, అలాగే సమ్ మసాలా చిప్స్, లసానియా, చాట్, ఇంకా రోల్, ఇవన్నీ తీసుకున్నాం మేము. అండ్ నౌ లెట్స్ ఈట్. ఎంత దేవుడికి వెళ్తాయా లేకపోతే రెడీమేడ్ కాదు బాబా, చేయలేదు రెడీమేడ్ తినండి. అన్ని దేవుడికి తినాలి. కాంపౌండర్ బిజినెస్ ఏమి షోరా చూపి బిజినెస్ వాళ్ళు ఎందుకు అట్లా పెట్టా మళ్ళా వేసేసావు అనుకున్నాను.
ఇది చోలే చాట్. ఒక్కొక్కరు ఇది పెడతా, ఇది వేడుకొని ఫినిష్ చేయ. పిజ్జా ఏం పెద్ద బాగాలేదు, మనం తిందాం లాస్ట్. బాగుండేది ముందు, నేను వేడికి తినలేను. నాకు నచ్చింది, బట్ ఇంత టేస్ట్ దొరుకుతాయి. ఇది రోల్ మనం గుడి ముందర కదా వెళ్ళి అక్కడనే చూసుకున్నాం. కాదే చూసావా, వాళ్ళు కోకులు గీకులు ఏం అమ్మటం లేదు. ఇప్పుడు హెల్దీ ఫుడ్ అంటాం కదా, కోకులు అమ్మరు. ఇది హెల్దీయా? ఇక్కడ తినేవాళ్ళు ఏ హెల్దీ. మనము ఆ టూర్లో కాకుండా మనమే వెళ్ళున్నామంటే చూసి ఉంటాం ఈ పాటికి మొత్తం. ఆడ వెయిట్ చేసి ఎంత బాగా భజన చేస్తున్నావు. వచ్చింటే ప్లేస్ ఉంది మా పక్క. ఏందన్నా లసాన్యా అయ్యవా? లసాన్యా అది డాడీ తీసుకొని వచ్చింది కదా, ఖుషి తీసుకొచ్చింది. ఈ పిల్ల చెప్పింది, దాన్ని చెప్పింది. ఇది చెప్పింది నేను కాదు, ఇది చెప్పింది వాడు. దీనికి నాకు సమాధానం లేదు, ఇది వద్దని చెప్పిన వాడికి. అన్నీ బాగానే ఉన్నాయి తప్ప. తిన్నావు నువ్వు అసలు? లసాన్యా నాకు రావేసిన బంగారు, ఇవన్నీ నిలిపేస్తాను. ఓకే, ఎండ తట్టుకోలేక లాస్ట్ డ్రింకులు తీసుకున్నాం అనమాట. నేను పినాకొలాడ తీసుకున్నా, ఖుషి మింట్ డ్రింక్ తీసుకున్నాడు. టేస్టీవా? అది నీది కాదు మమ్మీది. చాలా బాగుంది, వెరీ టేస్టీ. ఆల్సో ఇక్కడ పండించిన ఫ్రెష్ వెజిటేబుల్స్ అమ్ముతున్నారనమాట, సో మనం వెళ్ళి కొనుక్కోవచ్చు. వాళ్ళన్నీ అరేంజ్ చేసిన తర్వాత డాడీ, అదే మా బ్యూటిఫుల్ మమ్మీ ఎండలో మాడిపోతున్నా కూడా ఫ్రెష్గా ఉంది ఎందుకో. మా ఇది చూడు మా మమ్మీ. నేనైతే మాడిపోయినా, అంటే మమ్మీ బాగానే ఉంది. చూడండి ఇక్కడ విష్ణుని స్నాపించారు లేక్ మధ్యలో, ఎంత బాగుందో. ఏముంది పామా? మై గాడ్, చేపలు అయ్యాడా? ఏంటి మాడి చేపలు ఉన్నాయి? అట్లా చెప్పకు, నేను పడనులే. వెళ్తున్నాయి, నోరు తెరుస్తున్నాయి. కనిపిస్తుందా మీకు చేపలు? సూపర్ సరా. ఈ బ్యూటిఫుల్ లేక్ లాగా మధ్యలో విష్ణువు, అక్కడ మా తమ్ముడు ఫిష్లు చూస్తూ ఉన్నాడు. అండ్ నౌ అక్కడ ఫ్లవర్ గార్డెన్ ఉందంట, వెళ్ళి చూద్దాం రండి. వావ్, లుక్ యాట్ దట్, బ్యూటిఫుల్. ఓకే, ఇదే చిన్న ఫ్లవర్ గార్డెన్. ఇక్కడ ఇక్కడ ఒక లేక్ ఉంది, ఫ్లవర్ గార్డెన్ ఉంది. ఏ తాగకూడదు అంత టీ వాటర్. అట్లా చేయకూడదు మా, మా రోసెస్ ఉన్నాయి మా, ఒకటి కోసుకుని కళ్ళ పెట్టుకుంటా. కోసుకోకూడదా? చెట్టు ఎక్కుతావా? పరర్ది ఉంటే ఈ చెట్టు ఎక్కలేదు లేదు. ఎంత పెద్దగా ఉంది చూసు, ఎక్కేసి ఉంటాడా పరర్ది ఈ చెట్టు? ఎక్కలేదు, చిన్నది ఎక్కుంటాడు. అండ్ నౌ వీ హ్యావ్ ద గీతా వాక్ ఇన్ ద ఫారెస్ట్. చూడ నా మమ్మీ ఎంత మంచిగా డాన్స్ చేస్తుందా. ఇక్కడ మా తుషి బీట్రూట్ ఎత్తుకుని నడుస్తున్నాడు. చూడండి ఇది ఇంకొక గిఫ్ట్ సెట్ అన్నమాట. ఎన్ని రకాల ధూప్ స్టిక్స్ ఉన్నాయో ఇక్కడ, బొమ్మలు, బ్రేస్లెట్లు. ఇట్స్ జస్ట్ సో బ్యూటిఫుల్. ఓకే, మేము గుడంతా దర్శనం అయిపోయి తిరిగి ఎండలో అమ్మ స్వామి మాడి మసైపోయినాం. బట్ ఇక్కడ మాకు డాడీ ప్లీజ్ చల్లగలేదు, చాలా అంటే చాలా ఎండగా ఉంది.
అండ్ మాకు మార్ష్ మెలోస్ దొరికాయి, అవి కూడా వీగన్ లో. మార్ష్ మెలోస్ ఎప్పుడు వీగన్ దొరకవు కదా, బట్ స్టిల్ ఎనీవే మాకు వీగన్ మార్ష్ మెలోస్ దొరికాయి. ఇవి కొనుక్కుని వి గోన స్టార్ట్ హోమ్. ఎండ తుక్కు లేపుతుంది అసలు. వేసుకోండి. ఓకే, ఇప్పుడే ఇంటికైతే వచ్చేసాము. బయట ఎండ చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. సో జ్యువెలరీ అంతా తీసేసి డ్రెస్ అంతా చేంజ్ చేసుకుని ఐ విల్ కమ్ అండ్ టాక్ టు యూ అండ్ లుక్ అట్ దిస్ థింగ్ గైస్. దట్ ఇట్ లైక్ ఇన్ ద కృష్ణా టెంపుల్. ఎంత ప్రిటీ ఉంది కదా, చమట్కంతా వెళ్ళిపోయింది. బట్ దాట్స్ వాట్ దేవ్ డన్. ఇక్కడ స్టిక్కర్ పెట్టారు, ఇక్కడ స్టిక్కర్, ఇక్కడ స్టిక్కర్. సో ప్రిటీ. వెళ్ళి నా నైట్ డ్రెస్ వేసుకుని ఐ చేంజ్ అండ్ కమ్ అండ్ దెన్ విల్ టాక్. ఓకే, నేనైతే డ్రెస్ చేంజ్ చేసుకుని ఫేస్ వాష్ చేసుకుని ఐ మీన్ మై కంఫర్టబుల్ క్లోత్స్. ఇట్ ఫీల్స్ సో గుడ్. సో ఇక్కడ రూమ్ అంతా సర్దాలి, చెత్త చెత్తగా అయిపోయింది. తెల్లారి వెళ్ళేటప్పుడు అంతా అలా పెట్టేసి వెళ్ళిపోయాం. సో ఐ మేడ్ మై సెల్ఫ్ అ రిఫ్రెషింగ్ డ్రింక్ అండ్ సమ్ ఫ్రూట్స్ టు హ్యావ్ అండ్ ఐమ్ గోన్ ఈట్ దిస్ అండ్ ఆల్సో డూ మై స్కిన్ కేర్, క్లీన్ అప్ ద రూమ్ అండ్ దెన్ ఐమ్ గోన్ ఎడిట్ సమ్ వీడియోస్, రికార్డ్ దెమ్ అండ్ ఆల్ దాట్ స్టఫ్ అండ్ ఐ విల్ టాక్ టు యూ గైస్ షార్ట్లీ. ఓకే, నేను రూమ్ అంతా సర్దేసా, నా బెడ్ అంతా సర్దేసా అండ్ ఆల్సో కొన్ని వీడియోస్ ఇప్పుడే ఎడిట్ చేసి నేను వాటిని షెడ్యూల్ చేసా. సో యూ విల్ హ్యావ్ వీడియోస్ ఎవ్రీ సింగిల్ డే దిస్ వీక్, ఎందుకంటే నేను చాలా వీడియోస్ షూట్ చేశాను. సో వ్లాగ్స్ ఎవ్రీడే ఉంటుంది. అండ్ ఈరోజుకి వ్లాగ్ ఇంతే. డ్రెస్ చూసారా అక్కడ? అండ్ ఎనీవే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ watch all my videos and do let me know what you think about them. I will read all your comments and reply to them. And thank you so, so much. And Hare Krishna, everyone. And that's all for today. Don't forget to visit the temple, which is in Watford. And yeah, if you're in London, do visit it. It's a beautiful place. And that's it. Thank you for watching and bye.